Hi friends, today matching model for now. This matching model is the first gate. Starting gate. ఇది పాద ఎప్పుడు వెనకడికి రాజుల కాలం నాటి ఇల్లు అన్నమాట. రాజుల కాలం నాటి ఇల్లు. ఈ ఇల్లును సైడ్ కు చిన్న స్టోర్ రూమ్ లాగా ఉన్నది. అంటే ఇప్పుడు స్టోర్ రూమ్, అప్పుడు వెనకడికి దేని కట్టుకున్నారు ఏమో. అది లోపల నుంచి చూద్దాము. ఓపెన్ చేయి. దీంట్లో మొత్తం స్టోర్ రూమ్ లాగానే, అంటే వీళ్ళు స్టోర్ రూమ్ చేసేసిండ్రు. ఇది ఒక రూము. వెనకటికి రాజులు కట్టిన ఇల్లు అన్నమాట. ఇది రాజుల టైం నాడు కట్టింది. చూడండి, మంచి బందవాసుగా. ఇది చూడండి, ఇప్పుడు ఎప్పుడో వెనకటి కట్టి కట్టడం చూడండి, ఎంత నీట్ గా ఉందో. కొత్తగా మంచి అనిపించింది, ఒకసారి చూద్దామని చెప్పేసి. ఇదిగో దర్వాజాలు చూడండి, బందవాసుగా ఉన్నాయి కదా చూడడానికి. మొయ్ మొయ్ మొత్తం క్లోజ్ చేయి. ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి. పెద్ద పెద్ద తలుపులు ఇవి. ఇది చూడండి, పట్టుకొని లాగడానికి కూడా ఎట్లా ఉందో. ఇక మా గనియాడు పాప దగ్గర ఆడుకుంటాడు. ఓమైందమ్మా, ఓమైందిరా, పాపని ఎత్తుకుంటావా. ఓకే, ఇక చూడండి ఇటు సైడ్ ఏమో. ఇది పూజ గది అన్నమాట. ఇదిగోండి, ఇంతకుముందు మనం చూపించిన స్టోరూమ్. ఇది ప్రతి ఒక్క దర్వాజకి అన్ని, అంటే ప్రతి ఒక్క రెండు రెండు దర్వాజాలు అనమాట అన్ని. నీవేనా అరగని? అది చూడండి చిన్న డోర్. పైన తలుపులు చూడడానికి చూడండి, కింది పక్క ఒక తలుపు, పైన పక్క ఒక తలుపు. ఇక గనియాడ అవతల పక్క వచ్చేసింది మళ్ళా రెండు తలుపులు. ఇక చూడండి, వాళ్ళ సౌలతులకు తగ్గట్టుగా అన్ని పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇక చూడండి, ఇక్కడైనా సామాన్ పెట్టుకోవడానికి బట్టలు పెట్టేసుకున్నారు వీలైతే. నీట్ గా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మస్తు మంచి అనిపించింది. ఇంకా పెద్ద పెద్ద కోటల్లో చాలా ఉంటాయిలేండి. నేను ఇదాన్ని చూపించాను కారణం ఏంటంటే, ప్రస్తుతం మా అక్క వాళ్ళు ఉంటున్నారు కదా, అందుకని చెప్పేసి కొత్తగా అంతా చూడండి నీట్ గా. అసలు ఇప్పుడే కానీ కడితే ఎట్లా ఉంటుంది, అట్లా అంత మంచి అనిపిస్తుంది పైన చూస్తే. ఇక చూడండి, గాలి వెళ్తారు ధారాళంగా వస్తాయి, పైగా ఫ్యాన్ మస్తు మంచి అనిపిస్తుంది. ఇదిగోండి ఒక చిన్న బెడ్రూమ్ అనమాట. ఇది చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫులు మళ్ళా పెట్టేసాయి, మళ్ళీ పెట్టుకునేది వాళ్ళ. ఇదిగోండి, ఇది కూడా ఒక చిన్న, అంటే వీళ్ళు స్టోర్ రూమ్ చేసేసిన తిని మా గనియాడు బొమ్మ ఎత్తుకొచ్చుకుంటున్నాడు. పెట్టేశారా గని లోపలనే పెట్టేశారా? వద్దురా. అయ్యో, ఇది కూడా చిన్న స్టోర్ రూమ్ లాగా చేసేసాను, కానీ ఇది అన్ని అప్పుడు యూజ్ చేసుకున్నారనమాట వాళ్ళు. ఇదేది, ఇదిగో చూడండి ఇంత చిన్న చిన్న స్టెప్పులు కూడా. అంటే ఇది కొంచెం డ్యామేజ్ అయితే మళ్ళీ కొద్దిగా సిమెంట్ చేసినట్టున్నారు. ఎప్పుడు దానికి చిన్న చిన్న తుప్పలా కూడిపోతే మళ్ళీ. ఇది కూడా చిన్న చిన్న పెట్టుకోవడానికి కూడా ఎంత నీట్గా చెక్కలు రెడీ చేసి పెట్టిందో. ఇది కానీ ఇటు ఇటు మా గనియా చూడండి ఎట్లా చేస్తున్నాడు, ఉన్నారా? ఇదిగోండి, ఇది కాక మళ్ళీ ఇంకా పక్క పక్కనే చూడండి. ఇది అంతా మంచి హాల్ అనమాట, మంచిగా గాలి వెళ్తారు ధారాళంగా రావడానికి. ఇదిగోండి, ఇక్కడ పక్కనే ఓ చిన్న రూమ్. ఇది కూడా అప్పుడు దీన్ని ఇంకా దేనికి యూజ్ చేసుకున్నారు, బెడ్రూమా లేదంటే కానీ నార్మల్గా ఎవరైనా గెస్టులు వస్తే కూర్చోడు పెట్టుకోవడానికి ఎట్లా ఉన్నా తెలీదు. ఇదేమో స్టెప్స్ అనమాట పైకి వెళ్ళడానికి స్ట్రైట్గా, వీలైతే పైకి కూడా ఎక్కి చూద్దాము. ఇదేమో వంట రూమ్ సపరేట్గా, వీళ్ళందరికీ ఇందులోనే ఎంతమంది ఉంటున్నారో అప్పుడు ఇంకా ఇందులోనే వంట అనమాట మొత్తానికి. ఇవో మా అక్క ఇప్పుడు చపాతీలు చేస్తుంది మాకోసమే. ఇవి చూడండి మొత్తం అంటారు ఇంకేది. సెల్ఫులు కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే ఇవి మధ్యలో కట్టినట్టున్నారు కాక, ఇవి ఇవి అప్పుడే కట్టినారా? మొత్తం అయితే పాత కట్టడమే, చాలా పురాతనమైన కట్టడం. కట్టి కూడా 100 సంవత్సరాలు అవుతుందో, ఎక్కువనే అవుతుందో. ఎప్పుడు కట్టినరు? కొల్లాపూర్ రాజాగారి బంగ్లా ఎదురుగానే ఉంటుంది అనమాట. ఇవి చూడండి, ఇందులో ఉన్న ఎంతమందికైనా సరే అందరికి వాష్రూమ్లు. ఇవి చూడండి, ఇది ఒక పెద్ద వాష్రూమ్. ఇది ఇది పెద్ద ఉంటుంది. ఇది దాని తర్వాత ఇక రెండు టాయిలెట్స్. ఇవి బాత్రూమ్ పెద్ద పెద్దయి. అప్పుడు అసలు వాళ్ళ ముందు చూపుకి ఎంత మంచి కట్టినారో చూడండి వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఇటువంటి రూమే కానీ సిటీలో ఉంటే కదా మినిమము మినిమం 15,000 ఎక్స్పెక్ట్ చేస్తారేమో కిరాయి. చూసిన చూసిన లోపల ఉంది, చూసి వచ్చిన ఒకసారి పైకి వెళ్ళుతుందా? అక్కడ అటు నుంచి ఇంకో ద్వారం ఉంది తెలుసా, ఇది మెయిన్ ద్వారము, అదే దొడ్డి ద్వారం. అటు నుంచి ఇంగో దారి ఉంది శైలు, అటు నుంచి ఇంగో దారి ఉంది. ఇదిగోండి ఉన్నాను 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 రా, పెట్టేసేయి. అది దొడ్డి దారి ఉన్నాను, పెట్టేసేయి. ఇంకా అది మంచి దా
నిచ్చిన పైకి ఎక్కడానికి కుతలేస్తుందా? పూలా? పూలు చూపించలే. మా మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు రెండు చెట్లని. మస్తు మంచి అనిపిస్తుంది చూడండి, ప్రశాంతంగా ఉంది కదా, ఎంత ఫ్రీగా ఉందో. మా గని గారు పాపతో ఆడుకుంటాడు. ఏమంటుందిరా గని పాప? గని అరే గనిగా స్కూల్కి వస్తుంటుందా? అదే చుక్క పెట్టింది శిశు చుక్క మీ అత్తమ్మ. పద పైకి పద. ఇగో ఇంట్లో నుంచే పైకి ఎక్కడానికి అన్నమాట. ఇది స్టోర్ రూమ్గా యూజ్ చేసుకున్నారు దీన్ని. ఇదంతా లోపల ఏదైనా సామాన్ ఉంటే పెట్టుకోవడానికి, దానికి అన్నిటికీ బాగుంది. నువ్వు వెళ్ళు కిందికి వెళ్ళు. ఇది ఒక పాత బంగ్లా అన్నమాట, అరుంధతి రేంజ్లో అనిపిస్తుంది చూడడానికి స్టార్టింగ్లో. ఇది కూడా ఎట్లా ఉంది చూడండి. వస్తున్నా. ఇంకా లాగు అవుతుందా? ఆలోచిస్తున్నా. పద ఇదిగోండి ఇలా ఉంది చూడండి. ఏ కింద పడేవరా? ఇదిగోండి ఈ రకంగా ఉంది పైన. స్టార్టింగ్ ఇది. ఇది స్టార్టింగ్. ఇదిగోండి ఇక్కడ ఎదురుగా ఇగో ఇది కూడా పాత బిల్డింగే అనమాట. ఇక్కడికి సరిగ్గా అనిపిస్తుంది, కిందికి వెళ్ళి చూపిస్తాను. అదిగోండి అక్కడ స్ట్రైట్గా ఈ రోడ్డు ఉంది చూడండి. ఇట్లా స్ట్రైట్గా ముందుకు వెళ్తే అక్కడ కొల్లాపూర్ బంగ్లా రాజగారి కోట ఉంటుంది అనమాట. ఇది చూడండి పైన ఎంత ప్రశాంతంగా ఉంది, లోపల చూడండి చూసిందిగా ఎంత బాగుందో. రారా కానీ కాలుతున్నాయి రారా. కుర్చీ మీద కూర్చుంటావా? దుమ్ముందిరా వద్దురా. స్కూల్కి పోతే బట్టలు మార్చిపోతాయి. ఇంక ఇదాన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా లోపల ఉన్న వాళ్ళు బయటకు రా, బయట ఉన్న వాళ్ళు లోపలికి రారు. ఇంకా అయిపోయింది దారా పని. ఇంకా నీ పంప, నీ పంప ఇంటి పంప కింది పంప. ఏలే నువ్వైపో, కోతలు వస్తాయా? అమ్మా గనిగా చూడండి ఎట్లా ఉన్నాడు ఒకసారిగా. వేసే ముందు అయిపోయిందా? అంతేనా? పాయింగ్ కిందికి పా, మెల్లగా దిగురు, మెట్లు పెద్దగా ఉన్నాయి. అబ్బో వాడు చిచ్చారు పిడుగులు, అక్కడ దుంకు కూడా ఉరుకుతున్నాడు, ఆడు ఉరికాడు కిందికి. ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మా అక్క వాళ్ళ ఇల్లు. అమ్మయ్య శైలు పాప కాలేసింది పడుకున్నది. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. మా అత్త వాళ్ళ ఇల్లు అయితే వేడిగా ఉంటుంది. మా ఇల్లు అయినా చాలా కూల్ ఉంటుంది, కానీ మా అత్త వాళ్ళ ఇల్లు మస్తు వేడిగా ఉంటుంది. మా అక్క వాళ్ళ అయితే ఇది ఇంకా కూల్గా ఉంది. ఇది చూడండి పైన మొత్తం కట్టెలతోనే కట్టేసిండ్రు, ఫ్యాను పైగా ఇంత ఫ్రీగా ఉందన్నమాట, మంచిగా అనిపిస్తుంది ఇది.